మెదక్ జిల్లా రామాయంపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని అఖిలపక్షం జేఏసీ నాయకులు ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలు నేడు సోమవారానికి 148వ రోజుకు చేరుకున్నాయి. నేడు దీక్షలో పాల్గొన్న జేఏసీ నాయకులు సురేష్ నాయక్, చిత్ర శేఖర్, అశ్విని తదితరులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని అర్హతలు ఉన్న రామాయంపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని, స్థానిక మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేంద్రరెడ్డి అందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రారంభమై ఈ రోజుకి 148 రోజులకు చేరుకున్నది. మరి 148 రోజుల నుంచి కూడా దీక్షను కొనసాగుతూనే ఉన్నది. మరి ఎల్లుండి కలెక్టర్ ఆఫీస్ ఓపెనింగ్కి కేసీఆర్ గారు వస్తున్నారు కాబట్టి ఆ రోజు అనుమతి చేపిస్తామని చెప్తున్నారు. ఏదో మాట మట్టుకే కాకుండా లిఖితపూర్వకంగా మనకు రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. లేకుంటే పటన్ చెరువులో చెప్పినట్టు, మున్గోడులో చెప్పినట్టు నేను రామాయపేటను రెవెన్యూ డివిజన్ త్వరలోనే ప్రకటిస్తాను అని చెప్పినంత మాత్రాన మాత్రం ఈ టెంట్ మాత్రం మేము దియ్యము. రాతపూర్వకంగా మనకు కలెక్టర్ ఆఫీస్ నుంచి నోటీస్ రెవెన్యూ డివిజన్ ప్రకటించినాము అని చెప్పేదాకా కూడా ఈ టెంట్ కొనసాగుతుంది. అదే ప్రయత్నము కేసీఆర్ నోటా వేదిక మీద నుంచి ఈ ప్రయత్నం చేపిస్తే బాగుంటుందని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారికి, స్థానిక బీఆర్ఏ నాయకులకు జేఏసీ తరఫున రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం. రెవెన్యూ డివిజన్కి నేటికి 148 రోజులు గడుస్తున్న స్థానిక నాయకులు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, నేను కూడా బీఆర్ఎస్ కార్యకర్తనే. బీఆర్ఎస్ నాయకులు అయ్యా, మీ మున్సిపల్ పాలక వర్గం కావచ్చు, మండల వర్గం కావచ్చు, మీ మీద నమ్మకం లేకపోతేనే ఇవాళ సిద్దిపేట నుంచి వచ్చి ఇక్కడ ఇన్ఛార్జీలుగా తీసుకొని పనిచేస్తూ ఉన్నారు. మీ పనితీరు ఏ విధంగా ఉందంటే మీరే ఆలోచన చేయాలి. స్థానిక ఎమ్మెల్యే పద్మదేవేందర్రెడ్డి అయిన స్థానిక ఎమ్మెల్యే ఇప్పటి వరకు రామాయంపేట రెవెన్యూ డివిజన్ మీద ఏ రోజు ఒక్కరోజు మాట్లాడిన దాఖలు లేవు. కానీ మీరు మాత్రం నీరు వారిసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డివిజన్ వస్తుందని చెప్తా ఉన్నారు. మేము ఒకే ఒక తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికే ప్రతి గ్రూప్ల ద్వారా కాన్సెన్స్ వ్యాప్తంగా రామాయంపేటలో జరిగిన అవినీతి కావచ్చు, కోనాపూర్లో జరిగిన అవినీతి కావచ్చు, మొత్తానికి బయట పెట్టినాం.